సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా బాగా అనిపించింది. గోవిందం తో బల్లి తన అందంతో చంపేసింది గీతాంజలి. నిజాం సిట్టింగ్ వేసాం థమ్స్ అప్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా కొత్త చేశారు. ఫస్ట్ హాఫ్ నాకు ఒక రకంగా వెళ్ళిపోతుండే, అరే డైరెక్టర్ స్టోరీ ఎప్పుడే కొద్దిగా తలబడుతుంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ వచ్చేకే చాలా పని చేయండి సార్. మా సెకండ్ హాఫ్ లో సునీల్ ఉంటాడు, సత్యతారు ఉంటారు, ఇద్దరు డెడ్లీ చాలా పంపించింది. ఫస్ట్ హాఫ్ అన్న మా దిల్లోకి వస్తాడు, సో దిల్లో పర్ఫార్మెన్స్ కానీ మా సురేష్ కొండ పర్ఫార్మెన్స్ కానీ, సో నిజంగా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఉంటుంది అన్న అసలు గురించి రావు రమేష్ విలేన్ గా ఉండడం అనేది చాలా కొత్తగా చూపించారు. అంజలి పర్ఫార్మెన్స్ చాలా మంది సినిమాలో మరి భయపడంత అట్లాంటివి ఏమున్నా కానీ ఫన్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. సో ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది, చాలా నవ్వుకుంటాను సినిమా విషయం. కామెడీ బాగా చేసింది సార్, కామెడీ బాగా చేసి స్టోరీ లైన్ చాలా బాగుంది. ఈ మన హీరోని అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సో మరీ భయపడంత ఏం లేదు. సినిమా చాలా బాగుంది, నేనైతే 5/3 ఇస్తాను రేటింగ్. అంత భయం ఏమి ఉండదు, కొన్ని సీన్ భయం మన ఉంటాడు కానీ రవి తను కొద్దిగా తను కరెక్ట్ వాడుకోలేదని అనిపించింది. నిజంగా సాయి కుమార్ తమ్ముని సరిగా వాడుకోలేదు దయ్యంగా అనేది, అది కొద్దిగా అయినప్పుడు కామెడీ అయితే చాలా బాగుంటుంది. కామెడీ కోసం సినిమా చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంజలి కిట్ అని చెప్పవచ్చు. అవును చాలా, తను ఇప్పుడు కూడా తను చాలా గ్లామరస్ గా చాలా అందంగా అనిపిస్తుంది, చాలా పర్ఫార్మెన్స్ అందరూ ఆ రకంగా ఉంది. సో నేను చెప్తున్నా సినిమా చాలా బాగుంది, అర్రర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అర్రర్ అయితే ఉండదు. సో కొద్దిగా పని అయితే చాలా బాగుంటుంది, పని తినేట్టు బాగుంటుంది. సో తను మంచి అక్క గీతాంజలి వచ్చి అంజలికి గెలిపిస్తుంది, డబుల్ యాక్షన్ వాళ్ళు అక్క వచ్చి గెలిపిస్తారంట. ఆత్మల వర్సెస్ మనుషుల యుద్ధం జరిగినట్టుంటది. సో నేను చెప్తున్నా స్టోరీ లైన్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, హర్రర్ అయితే అంతా లేదని అనుకుంటున్నాను. నేను నిజాన్ని చెప్తాను, సిట్టింగ్ వేసాం టాప్స్ అప్ డైరెక్టర్ క్యాట్స్ అప్ చాలా బాగా అనిపించింది. అంజలి సినిమా చూసిన ప్రతి ఒక్కరు గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా మాత్రం చూడండి, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నిజంగా అంజలి గారి యాక్టింగ్ కానీ తన లుకింగ్ కానీ అసలు ఫైట్స్ ఉంటే భయ్య క్లైమాక్స్ ఫైట్ అయితే అల్టిమేట్ గా చూపించారు. అర్రవేట్ అయితే ఉత్సాహం చూపించింది భయ్య, ప్రతి ఒక్కరు భయపడతారు, కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తారు, పంచ్ డైలాగులు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. అసలు మిస్ కావద్దు, అసలు రావు రమేష్ గారి దయ్యం అర్రవేట్ అయితే డిఫరెంట్ గా చూపించారు, క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకోటి శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్ గా చూపించారు, అంజలి సినిమా కంటే ఇందులో ఇంకా ఇంట్రెస్ట్ గా చూపిస్తారు. ప్రతి ఒక్కటి బాగుంది, డైరెక్షన్ అయితే అల్టిమేట్ అయిపోయా, శివ గారు సూపర్ గా చేస్తారు. నిజంగా డైరెక్షన్ అయితే బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి అసలు ఎంజాయ్ చేస్తారు, అంటే అంజలి సినిమా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. అంజలి మళ్ళీ వచ్చింది అన్న సినిమా ఇంకా సూపర్ డూపర్ కంటే డబుల్ ట్రిపుల్ ఉంటుంది. మీరు ఒకవేళ టికెట్ కొనుక్కొని థియేటర్లకు పోతే మీకు ఎలాంటి అందరికి 200% న్యాయం జరుగుతుంది, కానీ ఎక్కడ ఆగ్ కానీ బోర్ కానీ మాత్రం ఎక్కడ ఉండదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా పోయా, చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నాకైతే ప్రతి ఒక్కటి నచ్చిందండి. ఆలి గారి క్యారెక్టర్ కానీ, శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ, రావు రమేష్ గారి క్లైమాక్స్ అర్రర్ ఎఫెక్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ వాల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే డైరెక్షన్ ఇంకా కొత్తగా చూపించారు, అంటే అంజలి సినిమా కంటే అంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా ఇంకా చాలా బాగుంది. పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా డిఫరెంట్ గా అనిపించింది. ఈ వీక్ లో అంజలి ది బెస్ట్ అనుకోవచ్చు, నా ఈ దాని తెలిసి 4 సినిమాలు రిలీజ్ ఈ రోజు, 4 సినిమాలు ఇస్ ది బెస్ట్. ఏంటి బ్రో మైక్ ప్రాబ్లమా? హలో ఏమండి, గీతాంజలి సీరియస్ గా అడిగారు, మాస్ పెట్టేసరి భయపడ్డాను, చెప్పండి మేడం. బాగుంది సినిమా, అంటే కామెడీ ఓకే కానీ హర్రర్ అనేది ఇంకొంచెం భయపెడితే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో నిజమైన దెయ్యాలను చూడాలనే ఆసక్తి ఎక్కువ ఉంది. సినిమాలు కూడా ఎక్కువ చిన్నపిల్లలు హర్రర్ మూవీస్ ఎక్కువగా చూస్తున్నారు. ఆ దెయ్యాలను చూపించేటప్పుడు నైట్ మోడ్లో షూటింగ్ అంటే నైట్ సీన్లో ఒక కుర్చీ కదలనా ఏం పడినా భయం వేస్తుంది, కానీ పగల ఆఫెక్ట్ ఉండడం వల్ల కొంచెం నాకు అది భయపడలేదు ఎవరు కూడా. సో ఎందుకంటే మామూలుగా ఫస్ట్ సినిమా అయితే ఓకే నచ్చచ్చు, మళ్ళీ మనం పార్ట్ వన్ దృష్టిలో పెట్టుకుని సినిమా చూస్తారు కదా అందరూ కూడా. సో దాన్ని బట్టి చూస్తే కనుక నిజమైన దెయ్యాల్ని నిజమైన ఆత్మల్ని మళ్ళీ కోన వెంకట గారు మళ్ళీ పార్ట్ 3 తీస్తే బాగుంటుందని అనుకుంటుంది. ఇక్కడ పంజాగట్లో నిజంగా బంగ్లాలో నిజమైన దెయ్యాలు ఉన్నాయంట, మీరు యూట్యూబ్లో కూడా చూడండి, ఆ బంగ్లాల్లో దెయ్యాలు నిజంగా ఉన్నాయి. కాబట్టి కాస్టింగ్స్ అవి తీసుకుని పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఒక్కొక్కరికి పడతాయి నిజంగా. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా నాకు అనిపించింది ఏంటంటే ఒక కృష్ణానగర్లో ఒక డైరెక్టర్ పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాడు సినిమా తీయాలి ప్రొడ్యూసర్ దొరకాలని ప్రతిరోజు తపన పడుతూ ఉంటాడు కదా, అలాంటి వాడికి నిజంగా దెయ్యాలతో సినిమా తీసినా కూడా తీయడానికి రెడీ ఒక డైరెక్టర్ రెడీ అవుతాడు. ఆడి కష్టం చూపించాడు, కృష్ణానగర్ కష్టాలు టీక్ కూడా డబ్బులు లేని కష్టాలన్నీ చూపించాడు. ఫస్ట్ పార్ట్ వన్ ఆ లైన్ అనేది బాగుంది, ఇంకా సెకండ్ ఇంటర్వెల్ దించి ఆ ఫస్ట్ పార్ట్లో రావు రమేష్ ఆ పగలా తీర్చుకుంటాడు కొడుకు రూపంలో అనేది అది ఆ లైన్ చూపించాడు.
కానీ ఓవరాల్గా చెప్పుకునేది ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ ఇందులో విపరీతమైన కామెడీ అయింది. అసలు ఆయన కామెడీ టైమింగ్ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం సినిమా మొత్తానికి ఒక 20 నిమిషాలు అయితే మాత్రం కడుపు ఉబ్బా నవ్వుకుంటారు చెప్పాలంటే, మిగతాదంతా కూడా ల్యాగ్ 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 అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారికి మీరు బీభత్సమైన ఫ్యాన్స్, అందరూ ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఈ సినిమాలో దయ్యాలకి ఆత్మలకి కూడా చిరంజీవి గారు అంటే పిచ్చి. అంటే వాడు టీవీలో ఆ దయ్యాలు అబ్బని తీయని దెబ్బ అనే పాట పెట్టుకుని వినకపోతే ఆ ఆత్మలకి నిద్రపోతుంది అన్నమాట. అంత బీభత్సమైన చిరంజీవి గారు మీకు దయ్యాలు అంటే మేము చచ్చిపోయినా కూడా మీకు ఆత్మలయ్యి మీ సినిమాలు చూస్తాం. ఏమేశారండి చిరంజీవి గారు? అది చిరంజీవి గారికి వేశారని మెన్షన్ చేయలేదు, అది చిరంజీవి గారికి తగలదు చెప్పాలంటే. సో చిరంజీవి గారికి అందరూ అభిమానులే. చిరంజీవి ప్రతి స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు మైక్ పట్టుకుని చిరంజీవి గారు మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన చూస్తూనే ఎదిగామని చెప్పి ఒక డైలాగులు కొడతారు. అవి కాదు, ఆయన ఆచరించి ఆయన పడిన కష్టాన్ని ఆయన ఎంత డెడికేషన్గా ఉంటారో, ఇప్పుడు ఆయన పక్కన మీరే మేము అందరం కూడా ముసలోళ్ళలాగా ఉంటాం, ఆయన ఇంకా ఇంగ్లాగా ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో అవన్నీ పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదాం. చిరంజీవి గారికి దయ్యాలు కూడా అభిమానులు ఉన్నారని చెప్పా. సో సినిమా అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ 3 వస్తే కనుక ఇలా కాదు ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండి. పార్ట్ 2లో అంత హారర్ లేదండి. హర్రర్ అదే చెప్తున్నా కదా, దెయ్యాన్ని పగలు చూస్తే లైటింగ్ వేసి 4 లైట్లు వేసి దెయ్యం చూపిస్తే భయపడతాం, నిజమైన దెయ్యం వచ్చినా భయపడం. సో అదే జరిగింది అనమాట. ఎందుకంటే సినిమా షూటింగ్ లో ఇంకో షూటింగ్ జరుగుతూ ఉంటుంది సినిమాలో, సో అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లో వాడుతున్నారు 4 దెయ్యాలు. పార్ట్ 1 బాగుంది అదే ఎవరికి నేను. అలాగే అంజలి గారు అంటే తన క్యారెక్టర్ వరకు తన న్యాయం చేసింది. సో సునీల్ గారు అండ్ శకల శంకరు సత్య గారు వీళ్ళందరూ కూడా ఎంతవరకు కావాలి, ముక్క అవినాష్ వీళ్ళందరూ ఎంతవరకు కావాలి అంతవరకు చేశారు. కానీ పార్ట్ అంటే అంతకుముందు ఫస్ట్ సినిమాలో ఉన్నంత కామెడీ కూడా తగ్గిందని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ విపరీతం నవ్వుకుంటాం. ఎందుకంటే చిన్న లైన్ వచ్చినా కూడా వీళ్ళు మామూలుగా భయపడితేనే మనకి నవ్వు వస్తుంది. ఇందులో వాళ్ళు ఎంత పడిపడి కింద మీద దొల్లినా కూడా మనకి ఆ ఫన్ అనేది జనరేట్ అవ్వలేదు. దిల్రాజ్ గారు చిన్న పాత్ర ఏం కాదు, సినిమా అవకాశాలు వచ్చినాడు బాగా. అంటే ఒరే సినిమాలో మీరు చేస్తే కనుక మేము డబ్బులు ఇస్తాం, కానీ డబ్బులు మోసపోవద్దు అనేది క్లియర్ కట్ గా చూపించారు అనమాట. సినిమాలో చేస్తే మీ దగ్గర మేము తీసుకోము, మేమే మీకు ఇస్తాం అనేది క్లియర్ కట్ గా చూపించారు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3 ఇస్తాను సాయంత్రం సినిమా చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది, వస్తూ వస్తూ హిట్ తెచ్చింది. చాలా అంటే చాలా ఫుల్ ప్లెజర్ గా నవ్వుతున్నాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశాను. ఇందులో చేసిన ఒక్కొక్క క్యారెక్టర్ కి 100 మార్క్స్ వచ్చాయి. ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ సీక్వెన్స్ అంటే రాయడం చాలా కష్టం, ఎందుకంటే ఆ ఉన్న స్టోరీని ఇంప్లిమెంట్ చేసి రాయడం చాలా తక్కువ మంది చేస్తారు. బట్ వీళ్ళు అనుకోకుండా చేసినా కూడా చాలా బాగా చేస్తారు. అసలు చాలా అంటే చాలా ప్లెజ్డ్గా కష్టపడ్డారు, ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే కడుపుబ్బా నవ్వేచ్చేస్తాయి, కడుపుబ్బా భయపడతాయి. ఇందులో రవిశంకర్ గారి క్యారెక్టర్ మా ప్రియా ఆంటీ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. సో భయపడాలా బా ఏముందిరా మా ప్రియా ఆంటీ అనుకోవాలా కూడా తెలియలేదు. దయ్యం క్యారెక్టర్లో కూడా చాలా బాగుంది మా ప్రియా ఆంటీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గీతాంజలిలో ఏదైతే జరిగిందో దానికి సీక్వెల్గానే ఈ సినిమా తీయడం జరిగింది. ఇందులో చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, చిన్న చిన్న గెస్ట్ రోల్స్ ఉంటాయి, అవి కూడా చాలా అలరిస్తాయి మనది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ప్రతి ఒక్క సీన్ కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టించు, అయితే ఫన్ ఉంటుంది లేదా హర్రర్ ఉంటుంది. సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీయడం అయితే జరిగింది. సినిమాకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీరు పెట్టే టికెట్ ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ టు థియేటర్స్. అన్న హర్రర్ కామెడీ అంటే ఓన్లీ హర్రర్ సరిపోదు కదా, హర్రర్తో పాటు కామెడీ జనరేట్ చేయడమే కదా. సో వాళ్ళు నాకు తెలిసి ఇది నా ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఫుల్ ప్లెజర్గా చేశారన్నది నా ఒపీనియన్. మీరు చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.